హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే రంజాన్ రేపు పొద్దున అనగా నైట్ నుంచి స్టార్ట్ చేశానండి. ఇల్లు అయితే చూడండి ఎంత గందరగోళంగా ఉందో. అయితే జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, ఎండు ఖర్జూరాలు, ఎండు కొబ్బరి వేస్తున్నాను అన్నమాట. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాయసం అయితే చేశానండి. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. ఏంటి ఇంత పెద్ద గిన్నె, కొంచెమే చూపిస్తుంది అనుకోకండి. అయితే చాలా వండాను అన్నమాట, అందరికీ పంచేశాను. మా ఫ్లాట్లో వాళ్ళందరికి పంచాను అన్నమాట. ఇదైతే చోబా అండి. ఇవేమో సేమియాలు, ముందేమో దీంట్లో చేశాను, అవన్నీ ఇచ్చేసాను అన్నమాట. ఏ సరిపోలేదని మళ్ళీ కొన్ని నా కోసం అని చేసుకున్నాను ఇప్పుడే. ఇదైతే నెయ్యి, ఇదైతే కంపల్సరీ కదా. మధ్యలో మధ్యలో జీడిపప్పులు తింటా ఉండాలి, అప్పుడే కొంచెం వంటికి బలం. చీర అయితే కడదామని తీసుకున్నాను. మిషన్ ఆమె అయితే బ్లౌజ్ కుట్టలేదు, సో ఏం చేయాలో తెలియట్లేదు. ఇది కట్టుకోవాల్సింది ఇప్పుడు. సనా అయితే వెతికి 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 ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుందండి, చూపిస్తాను సనాని. ఇదిరావు, ఇదిరా, హాయ్ బోల్ సబ్కు. హాయ్, ఎలా ఉందండి సనా, బాగుందా? ఏక జగ ఖడమ్మా భయా బులాలి కాతే బులాలి కా జగా హైకి భారే. కోన్ లగ్ దియే సనా? భయ్యా హాయ్ బోల్. 100 రూపాయలు తీసుకెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తెచ్చాడు, తినకైతే ఇచ్చాడు. ఏమేమో కూర్చొని తింటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ? అచ్చా వేసానా? చూసి కామెంట్ చేయించండి మీరు అందరూ, ఏంటి టీషర్ట్ వేసి ఖడమ్మా టీషర్ట్ వేసి ఇది వేసారని చెప్పి. అయితే ఇది గుచ్చుకుంటుందని ఏడుస్తుంది, సో కాసేపు అన్నా వేసుకుంటుంది కదా అని చెప్పి ఇది వేసానన్నమాట. అది కాన్సెప్ట్ అయితే మళ్ళీ ఏంటి అలా ఉంది గౌన్ అని చెప్పి అనుకుంటారని చెప్తున్నాను అన్నమాట. అది డస్ట్బిన్లో వేద్దామని చెప్పి వెళ్తుంది. ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి చూడండి, బట్టలు అయితే ఉతకాలి, ఆరేయాలి. పిచ్చా జాకు కట్టు బాల్. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 1 గంట అయిపోయింది. ఎందుకండి చీర అయితే అక్కడే ఉండిపోయింది. మిషన్ ఆమె ఏం చేసిందంటే మా పక్కకు బాగోలేదంట, అందుకని చెప్పి బ్లౌజ్ అయితే ఇవ్వలేదు, సో ఇదైతే ఇచ్చారని చెప్పి ఇది వేసుకున్నాను అన్నమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? పిల్లలకి అన్నం పెడతామని చెప్పి వడియాలు వేయించాను. చెల్లా నేను సనా గౌన్ విప్పేసింది, షన్నుకి ఇంకో డ్రెస్ అన్నాను కదా అది ఇదేంది, బాగుట్టుకో క్రమ దిండి. అదండి బాగుందా? వైట్ను బ్లూ కలర్ వేయటం. సో ఇవాళ లంచ్ ఏంటంటే నెయ్యి, దొండకాయ పచ్చడి, ఇంకా వడియాలు. ఇవేమో నేను కొన్నవండి, మినప్పిండి వడియాలు. ఇవేమో నేను వేశాను మొన్న డాబా మీద వేశాను కదా, అవి రవ్వయ్యి అన్నమాట. టేస్ట్ అయితే బాగున్నాయి. కాకపోతే కొంచెం కారం ఎక్కువ పట్టింది, అంటే పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా కొంచెం ఎక్కువ పడింది. మన స్పైసీగా ఉన్నాయి, బాగున్నాయి. చాలామంది అడగచ్చు పండుగ రోజు వైట్ రైస్ ఏంటి అని. పొద్దున్న నుంచి పాయసాలు అయ్యి పంచాను కదా, నేను స్నానం చేసి కొంచెం అలా కూర్చున్నానో లేదో చాలా లేట్ అయిపోయింది అన్నమాట. ఇంకా పిల్లలకి ఇది ఇప్పుడు పెట్టేటప్పటికి ఇంకా లేట్ అయిపోయింది అన్నమాట వండి. సో నేను అనుకున్నాను ఇప్పటికి ఇట్లా వండేసుకుందాం. రాత్రి దొండకాయ పచ్చడి చేశాను అన్నమాట, అది ఉంది కదా తినేసి సాయంత్రం కొంచెం 6కి అలా
బిర్యానీ వండేస్తే చక్కగా తినే కుమ్మయ్యొచ్చు. సో పిల్లలకి లంచ్ అయితే పెట్టేస్తాను, మళ్ళీ మాట్లాడదాం. డ్రెస్ పీకి పడేసిందండి, ఆడుతుందంట, అదే చెప్తుంది నేను ఆడుతున్నాను అని చెప్పి. చిట్టలు